పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గంగవల్లి శ్యామశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్యామశేఖర్ మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా రైతు బాంధవుడిగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆరోగ్యశ్రీ మంజురేట్ వాహనాల వంటి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రామిశెట్టి వెంకటేశ్వరరావు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విశాల, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ శేషవల్లి, పంచాయతీ సెక్రటరీ సుజాత, రైతులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవంగా అధికారికంగా జరపాలని నిర్ణయించి రైతు భరోసా కేంద్రాల వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎందుకు రైతు దినోత్సవంగా జరపాలి అనుకుంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఆనాడు రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితిని చూసి రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే ఫైల్ మీద సంతకం చేసి రైతు బాంధవుడు అయ్యాడు ఆయన. ఈరోజు చిన్న రైతులు కూడా నెల నెల కరెంటు బిల్లు కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోంచి ధైర్యంగా మోటార్ ఆడించుకొని నీళ్లు పెట్టుకొని పొలానికి పండించుకునే ధీమా వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్లనే. సో అలానే అనేక పథకాలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 104, 104